Hello viewers, welcome to Sugna Popul Betty channel. Iroju nenu intlone gulab jam etla chesukovalo chupettanandi. Chaala easy ga untundi. Mamul gulab jam kana chaala taste ekku untundandi. Chaala baaguntundi. Gulab jam powder lekunta manam intlone gulab jam etla chesukovali anedi nerpisthanandi. Chaala taste ga untundi. Okay viewers, idu etla cheyalano chustama mari. Chuse mundu please man channel ni like cheyandi, subscribe chesukondi. Subscribe chesukonna vallu unte మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తానండి. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. గిన్నెలో వాటర్ పెట్టుకున్నాము. మనం షుగర్ సిరప్ చేసుకుంటాం కదా, దానికనేసి గిన్నెలో వాటర్ పెట్టుకున్నామండి. ఒక గిన్నె వాటర్ వేసి వేడి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నె అంతా షుగర్ వేసుకుంటాం. బాగా కరగబెట్టుకుంటామండి. ఫస్ట్ మనం షుగర్ వేసినప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగులో పడుతుంది. ఇప్పుడు చక్కెర అంతా కరగబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంక మనకు అడుగంటుందనే భయం లేదు. ఇది ఉడుకుతూ ఉంటుంది, మీడియంలో పెట్టుకొని ఉడుకుతూ ఉంటుందండి. ఇంతలో ఇక్కడ గిన్నె తీసుకున్నా. గిన్నెలోకి 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1/2 కప్ మైదా తీసుకున్నానండి. బాంబే రవ్వ అండి, ఇది 1 స్పూన్ అంత తీసుకున్నా. పన్నీర్ అండి, ఇది ఇంట్లోనే చేసుకున్నాను నేను. పాలు నిమ్మకాయ వేసి విడగ పెట్టేసినామండి, అది ఇందులో వేసుకుంటాం. ఇది సోడా అండి, బేకింగ్ సోడా వేసుకుంటాం. కొద్దిగా 1 చిటికి అంత వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటాం, చిన్న స్పూన్ ఇది. 1 స్పూన్ అంత వేసుకుంటాము. ఇందులోకి నెయ్యి 1 స్పూన్ వేసుకుంటామండి. ఇది బాగా కలుపుకుంటాము. పన్నీర్లో కానీ వాటర్ ఉంటుంది కదా, ఇది ఎంతవరకు సరిపోతుంది ఒకసారి కలుపుకొని మనకు వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాము. ఇది గట్టిగా హార్డ్గా కలపకూడదండి, కొద్దిగా మెల్లిగానే కలుపుకోవాలి. మనం ఇట్లా చేతి ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటాం. పిండి కలుపుకున్నామండి. కొద్దిగా చేతికి నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకుంటాము. చిన్న చిన్న ఉండలు తీసుకొని చేసుకుంటామండి. ఇట్లా బాగా క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకుంటామండి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. కొద్దిగా మీకు చేతికి అతుకుతుంది అనిపిస్తే నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకోవచ్చు. గులాబ్ జామున్ బాల్స్ చేసుకున్నాం కదండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ కానీ కాగిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుంటాం. ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు బ్లాక్ అయిపోతాయండి. మీడియం పెట్టుకొని కొద్దిగా ఇట్లా కదిలిస్తూ ఉండాలి. మనం గులాబ్ జామున్ టచ్ చేయకుండా ఊరికి ఆయిల్నే కదిలించినామంటే అవి బాగా కదులుతాయండి.
ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పించుకుంటాం. బాగా వేగినాయండి, ఈ కలర్ వస్తే చాలండి, బాగా ఉడికుంటుంది. చక్కెర పాకం కాగిందండి, బాగా మనకి గమ్ములాగా అనిపిస్తుందండి. మనకి తీగ పాకం రాకూడదు, మనకి ఇట్లా తాకినామంటే గమ్ములాగా ఉండాలండి. కొంచెం బంక పాకం అంటాం కదా, అట్లా ఉండాలి. మనము ఇంట్లో ఇట్లా గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు పాకం ఇట్లా ఉడికించుకోవాలండి. కొంతసేపు మనం గులాబ్ జామ్ వేసుకొని ఇట్లా స్టవ్ పైన ఉడికించుకున్నామంటే గులాబ్ జామ్ బాగా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు మనకి పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది అనిపిస్తే కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. బాగా ఇట్లా మెత్తగా వస్తుందండి, ఇట్లా ఉడికించుకున్నామంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా బాగా స్మూత్గా వస్తుంది, ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మన గులాబ్ జామ్ చూడండి, గుండు గుండు గులాబ్ జాము, సుగునా పోపులు పెట్టి గులాబ్ జామ్ చాలా స్మూత్గా ఉంది చూడండి. తీస్తే కానీ అట్లే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది కదండి, మీరు కానీ ట్రై చేయండి. మన గులాబ్ జామ్ రెడీ అయినాయండి, చాలా టేస్ట్గా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.